కరీంనగర్ జిల్లా ముదిమాణిక్యం చిగురుమామిడి గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతులు అభివృద్ధి చెందినప్పుడే అన్ని వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయని దేశానికి వెన్నుముక త్యాగశీలి రైతు అని కొనియాడారు. ఈ భూతాలకు కావాల్సింది కరెంటు, నీళ్లు, మంచి పంట పండితే రావచ్చు. రైతుల బతుకులు బాగు పడ్డాయా, బతికి చెడ్డాయా, చిచ్చ జరగాలని ఖచ్చితంగా. ఇంకా గొప్పతనం ఏంటంటే మనం చెప్పుకునేది కాదు, మనం రాస్తే మనం నవ్వేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎఫ్సీఏ ప్రకటించింది ఈ దేశంలో తెలంగాణ ఎక్కడ జరిగింది, ఒకనాడు గడగట్టిన తెలంగాణ అర్థం వ్యవసాయం కోసం తపిస్తుంది, వ్యవసాయం కోసం అడ్డపడుతుంది. అందుకే మీరు ఆ చిత్రం రాసిస్తాను. మేము కూడా అన్నాం, రైతు త్యాగమూర్తి, త్యాగమూర్తి రైతు వ్యాపారం. ఇవాళ ఈ రైతు వేదిక ఇది ఒక చైతన్యవంతమైనటువంటి చర్చ జరిగే శక్తి ఉండదు. పోలీసు సంస్కృతి కూడా బాగుంటుంది. అందుకే ఇప్పటికి కూడా ఈ పల్లెల్లో 70% ప్రజానికానికి అక్కడ చేసుకొని అన్నపేటలు తల్లి మూతల్ని మాత్రమే చెప్పిన అమ్మిడి తెలంగాణ. ఇప్పుడు ఈ వేదిక ఆర్గానిక్ మాన్యువల్ తో పంట పండించుకోవాలి, గొప్పగా పంట పండించుకోవాలి, రోగాలు లేని పంటలు పండించుకోవాలి రావాలని మనం చేస్తాం. అందుకే మనం ముసలాబాద్ కరుణ పంట పెట్టడంలో నా ముసలాబాద్ నియోజకవర్గం కూడా కరుణంగా రాబోతుంది. గొప్ప పంటలతో నిరసన పోయే ప్రయత్నం ఉండబోతున్నాడు. దానికి ఈ కేంద్రాలు గొప్ప శాస్త్రవిజ్ఞానం పంచే కేంద్రంగా ఉండాలని చెప్పి మనం చేస్తూ